రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ప్రపంచంలోనే ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నారని ఉదిగిర్ నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జలదింకి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని నిర్వహించారు. జలదింకి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతిని టీడీపీ మండల అధ్యక్షులు పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదిగిర్ నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ నలుదిశలకు తెలుగువారి ఖ్యాతిని తెలియజేశారని ఆయన తెలిపారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి జాతీయ పార్టీలతో ఢీకొన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, మాల్యాద్రి, పెంచల నాయుడు, ఉన్నం రవి, రఘు తదితరులు పాల్గొన్నారు. ఆయనంత గర్వంగా చెప్పొచ్చు. ఆయన బీజు ఆయన లేకపోతే బీసీ లేరు. రాజకీయ ప్రక్షాళన చేసిన వ్యక్తి అతను. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో తెలుగుదేశం గౌరవాన్ని కీర్తిని ప్రతిష్ఠించినటువంటి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు మహానుభావుల్ని గత ముందు గాంధీ గారిని, నెహ్రూ గారిని స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తుల్ని ఏ రోజైతే మనం స్మరణ చేసుకుంటున్నామో ఆ రకంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అత్యున్నతమైన స్థాయిని తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ రామారావు గారిని గురించి ఒకసారి మనం అందరం కూడా ఈరోజు స్మరణ చేసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి భావి భారత పౌరులందరూ కూడా ఆదర్శంగా ఆయన ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలో నుంచి చిన్న ఉద్యోగిగా వచ్చి ఏ పాత్ర తీసుకున్నా సినిమాలలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రతి విషయంలో కూడా మహోన్నతమైన ఖ్యాతిని సంపాదించి అదేవిధంగా రాజకీయాలకు అనూహ్యంగా వచ్చి 9 నెలల్లోనే ఈ రాష్ట్ర అధికారాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ రామారావు. ప్రపంచ దేశాలలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, తెలుగుదేశం వారి యొక్క ఖ్యాతిని ఇనుడింపు చేసినటువంటి వ్యక్తి మహానీయుడు ఎన్టీఆర్ రామారావు. ఆయన ఎక్కడ కూడా కులాలకి మతాలకి ఏటి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమానమైన ప్రాతిపత్యంతో చూసి పరిపాలించడం కూడా జరిగింది. పరిపాలనలో కొన్ని అనూహ్యమైన మార్పులు సంస్కరణలు చేసి అందరి యొక్క మనలు పొందడం జరిగింది. మహిళలకి ఏ రోజు కూడా ఆస్తుల హక్కు లేనటువంటి మన సమాజంలో వాళ్ళకు కూడా సమానమైన ఆ కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తికి ఆ కుటుంబంలో కూడా సమానమైన హక్కులు రావాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఆస్తుల హక్కు ఇవ్వటం, అదే రకంగా రాజకీయంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వటం,
వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడం, బీసీలు కానీ అణగారిన పొలాలు అన్నింటినీ కూడా రాజకీయాల్లో పోయి తీసుకొచ్చినటువంటి మహాని ఆయన. అదే కాకుండా మొట్టమొదటిది మనం ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ మనం ఎక్కువగా మన నెల్లూరు జిల్లా వాసులమే, కడప ప్రాంత వాసులు కూడా, రాయలసీమ వాసులు కూడా ఈరోజు కూడా చరిత్రలో మర్చిపోయినటువంటి ఆ రోజు ఆయన స్మరణకి ఈ ఇంజనీర్లు అందరూ కూడా పిలిచి ఈ రాష్ట్రాన్ని మంచి నీళ్లు వ్యవసాయ నీళ్లు ఏ రకంగా చేయాలనే ఆలోచన దృక్పథంతో ఆయన టెక్నికల్గా ఏమి తెలియకపోయినా దాన్ని సాధించి ఒక ఇంజనీర్ల సహకారంతో తెలుగు గంగా తమిళనాడుకి మంచి నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా అసలు ఒప్పించి వాళ్ళ దగ్గర కూడా కొంత పార్ట్లు డబ్బులు తీసుకొని ఇవాళ తెలుగు గంగా మద్రాసు దాకా కృష్ణా నుంచి శ్రీశైలం డాబు నుంచి ఈరోజు కాలువ ఏర్పడిందంటే ఎన్టీ రామారావు గారిని జన్మలో కూడా అందరం కూడా మర్చిపోకూడదు. అది వచ్చినందువల్లనే ఈరోజు సోమసర కానీ కండేరు కానీ అదే రకంగా మనం మన రాష్ట్రం నెల్లూరు జిల్లా కొస తడ వరకు కూడా ఈరోజు నీటిపారుదల సౌకర్యాలు కలిగించినట్టు మహనీయుడు. అతన్ని మన జిల్లా వాసులు ఎక్కువగా అందరికన్నా కూడా మర్చిపోయినటువంటి మహనీయుడు. ఈ కార్యక్రమాలు అన్నిటి చేసినటువంటి వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళ ఆదర్శాలుగా తీసి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను కానీ ఉండేటటువంటి వచ్చేటటువంటి బాగు పౌరులు కానీ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన డబ్బుకు కూడా ఏ రోజు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాల. ఈరోజు ధనానికే రాజకీయాల్లో అతి ప్రాధాన్యతం, వ్యక్తిత్వం, ఒక మనుషులో ఉండే నైపుణ్యాన్ని కూడా గుర్తించకుండా డబ్బుకే ప్రాధాన్యత జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ మార్పుని రావాలని ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ మార్పులన్నీ చేస్తారని ఆశిస్తూ మీ అవకాశం మీ అందరికీ నా దగ్గర. నందమూరి తారక రామారావు గారు 1923 మే 28న నిమ్మకూరు గ్రామంలో జన్మించిన లగాయితు, ఆ లగ్నం లగాయితు ఆయన పుట్టిన వేళ విశేషమేమో కానీ ఆయన ఈరోజు చనిపోయినప్పటికీ ఆయన పేరుని ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాక భారతదేశంలో అందరూ కూడా ఈరోజు వర్ధంతి జయంతి రెండు వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా మన తెలుగోళ్ళు రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, యుఎస్ఏ ఇతరేతర రాష్ట్రాల్లో ఉండేవాడు కూడా ఇంత భారీ ఎత్తున ప్రపంచంలో జరుగుతుందంటే భారతదేశంలో ఒక్క నందమూరి తారక రామారావుకి తప్ప ఈ ఘనత ఎవరికి రాదు రాబోదు కూడా అనిపిస్తుంది. ఇలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం ఉన్న నందమూరి రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డ మీద పుట్టినందుకు మనం అందరం కూడా గర్విస్తూ నందమూరి తారక రామారావు గారు ఏ లోకంలో ఉన్నా కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి ప్రగాఢ సానుభూతిని యావత్ ప్రపంచము తెలియజేస్తున్నందుకు గర్విస్తూ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 తారీఖున ఈ తెలుగుదేశం పార్టీకి వేసిన శంకుస్థాపనలో లేదా బీజవనాల్లో స్థాపించిన వేళ విశేషవనాల్లో ఈనాటికి అనేక ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ 40 సంవత్సరాలుగా తెలుగుదేశం యొక్క ప్రభంజనాన్ని అపోజిషన్ అయినటువంటి నేషనల్ పార్టీలకు కూడా దిమ్మ తిరిగించిన సందర్భాలు అనేక ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఢిల్లీలో ఒక తెలుగోళ్ళు 42 పార్లమెంటు స్థానాల్లో 40 స్థానాలు గెలుచుకొని ఢిల్లీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అని యావత్ భారతదేశానికి తెలియజేసిన గనుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి దాకా తెలుగోళ్ళు అంటే ఏందో తెలియదు. నందమూరి తారక రామారావు ద్వారా భారతదేశ వ్యాప్తంగా తెలుగోళ్ళ ఖ్యాతిని ఆ విధంగా పార్లమెంట్లోనే నిరూపించిన మహనీయుడు, కిలో ₹1,000,000 పథకాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు, మహిళలకి పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారికి దక్కది తప్ప అది ఎవరు కూడా
మరొకరికి ఆ రికార్డుని కైవసం చేసుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఆయనే ఆ క్రెడిట్ కూడా సంపాదించడం జరిగింది. భారతదేశంలో 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని పెట్టి 1983 జనవరి 9వ తారీఖున కేవలం 9 మాసాలే తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఘనత కూడా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఏ జాతీయ పార్టీకి రానంటే రికార్డును కూడా మన నందమూరి తారక రామారావు గారు ఒక సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా అధిగమించే అవకాశాలు లేవు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం కూడా మన జల్లేక మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం మనందరికీ గర్వించదగ్గ విషయంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్, రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటి లేఅవుట్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరిమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము. ఇట్లు గంజాం రాఘవేంద్ర, రజక నాయకులు, నెల్లూరు జిల్లా.